హాయ్ గైస్, వెల్కమ్ టు డైలీ ఫ్యామిలీ రొటీన్. ఈరోజు మనం చేసుకోబోయేది మష్రూమ్ కర్రీ అండి. ఇది దానికోసం పొయ్యి మీద బాండి పెట్టుకొని మనం ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ మీడియం టు హై హీట్ అయిన తర్వాత మనం ఒక 3 బిగ్ స్లైసెస్ ఆఫ్ ఆనియన్స్ వేసుకుంటున్నాను పొడుగుగా కట్ చేసుకొని. వాటిని ఆనియన్స్ అన్నీ వేసిన తర్వాత మనం సాల్ట్ వేసుకోవాలి, సో తొందరగా ఫ్రై అయిపోతాయి మనకి. సో వేసుకున్న తర్వాత వాటిని అన్నిటినీ హై ఫ్లేమ్లో ఆర్ మీడియం ఫ్లేమ్లో బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వాటిని వేపుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు నేను ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాను. అందులో నేను ఒక స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. వేసుకొని ఆ పచ్చి వాసన అంతా పోయేంత వరకు మనం బాగా దాన్ని ఫ్రై చేసుకోవాలి. వన్స్ అది ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చి వాసన అంతా పోయిన తర్వాత మనం అది వేగిన తర్వాత నేను ఒక 3 టమాటోస్ని వేసుకుంటున్నానండి, మీడియంగా చాప్ చేసుకొని. అవంతా వేసుకున్న తర్వాత వాటిని ఆనియన్స్తో పాటు బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత అవంతా వాటర్ అంతా పోయేంత వరకు మనం వాటిని ఉడికించుకోవాలి. వాటర్ అంతా పోయిన తర్వాత నేను ఒక మష్రూమ్స్ వేసుకుంటున్నానండి, ఒక సెట్ ఆఫ్ మష్రూమ్స్. ఇది ఒక 350 గ్రామ్స్ ఆఫ్ మష్రూమ్స్ ఉంటాయి. మష్రూమ్ వేసుకొని ఆ టమాటో మిక్చర్ని అంతా దానికి బాగా పట్టించాలి. పట్టించిన తర్వాత మష్రూమ్స్ అనేవి వాటర్ మష్రూమ్స్లో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేస్తుంది. సో బయటికి వచ్చేంత వరకు మనం వాటిని బాగా మగ్గపెట్టుకోవాలి. మగ్గపెట్టుకున్న తర్వాత నేను కొంచెం 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసుకొని వాటిని అన్నిటినీ బాగా మిక్స్ చేసి తర్వాత అందులో వాటర్ అంతా బయటకు వచ్చేసి ఆయిల్ అంతా సపరేట్ అయిన తర్వాత నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. కారం వేసుకున్న తర్వాత నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. లేకపోతే రుచికి సరిపడా మీరు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత వాటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ మసాలాకంతా కారం పట్టేంత వరకు మిక్స్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి. మంచిగా అందులో ఉడికిందని తెలియడానికి మనకు ఆయిల్ అంతా సపరేట్ అవుతుందండి. అందులో సపరేట్ అయిన తర్వాత నేను 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. బాగా వేసుకున్న తర్వాత 2 మసాలాలు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని మనకి ఇంకొంచెం సేపు మగ్గపెట్టుకోవాలి. మగ్గపెట్టుకున్న తర్వాత నేను ఒక 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను. లేకపోతే టీ గ్లాసెస్తో అయితే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని వాటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి మనం కొంచెం ఉడికించుకోవాలి. సో ఆ వాటర్ వేసిన స్మెల్ అదంతా పోయేంత వరకు మిక్స్ చేసుకున్న తర్వాత అది బాగా ఉడికి పట్టిన తర్వాత మనం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఫ్లేవర్ కోసం. బాగుంటుంది. అలా మిక్స్ చేసుకుంటే మనం క్విక్గా అయిపోయే మష్రూమ్ కర్రీ అనేది రెడీ అండి. దీన్ని చపాతీస్తో కానీ రైస్తో కానీ దేంతో తిన్నా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.